అనకాపల్లి జిల్లా మూడుగల నియోజకవర్గం కే కోటపాడు మండల చౌడువాడ ప్రాంతంలో పులి సంచారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారని ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రజలకు భరోసా కలిగించాలని మూడుగల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు పైలా ప్రసాదరావు అన్నారు. ఇక ఇటీవలే చౌడువాడ వద్ద పులి దాడి చేసి యదురప్పల నర్సకు చెందినటువంటి ఆవును బలి తీసుకుంది. ఇక ఈ మేరకు రైతును పైలా పరామర్శించి 5,000 వరకు రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇక ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బందితో మాట్లాడారు. స్థానిక అటవీ కొండ ప్రాంతాలకు సమీపంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక పొలాల్లో పాకల్లో ఒంటరిగా నిద్రించకుండా ఇళ్ల వద్దనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఇక పులి సంచారం విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ఎక్కువ సిబ్బందిని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పులిని బంధించే ప్రణాళికలు అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. తర్వాత అప్పుడు గంట వచ్చి ఒక గంట పడుతుంది, మళ్ళీ అంటే తర్వాత 4 గంటలకి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తుంది. తెలివిగా మస్ట్ 4 సంవత్సరాలు సార్ దీని వయసు బా అంటే ఇంకోటి ఉంది అది అది వేరు ఇది అదే ఇంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ అటాక్ జరిగిన తర్వాత వెళ్ళిపోయి అది వెళ్ళిపోయింది అంటే ఈజీగా 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఈజీగా ట్రావెల్ చేస్తాం వన్ నైట్. మనం వన్ థింగ్ ఈజ్ ఈవెన్ ఇట్ హ్యాస్ టు గెట్ ఇన్ టు అవర్ లైఫ్. వాట్ ఎవర్ వీ ప్లాన్డ్ మనం ఆ ప్లేస్లో ఏం ప్లాన్ చేసామో అది ఆ ప్లాన్కి తగ్గట్టు ఇఫ్ యూ రియాక్ట్ టు దట్ ప్లాన్ అండ్ కమ్ ఇన్ సైడ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఇలా వెళ్ళిపోయింది మీకు అక్కడ అడుగులు కూడా ఇలా వెళ్ళిపోయింది నైట్ 2:15 మీ సైకాలజీ ఎంత చదివారో నాకు అడిగారు. అది ఎక్కడ ఇట్ వస్తుందని ఆవేదన కెమెరాలు అరేంజ్ చేసింది. అక్కడ చూస్తున్నాను కొండ దగ్గర ఒక కెమెరా పెట్టింది. అక్కడ ఆ తిన్నదా దగ్గర అది 3:15 వచ్చింది. దానికి ఏమనుమానం వచ్చింది ఏంటంటే మళ్ళీ వెనక్కి వెళ్ళేది మళ్ళీ 3:10 అలా వచ్చి ఆ గడ్లోంచి వచ్చింది. పాటలు 10 నిమిషాలు ఈ పాటలు అన్ని చుట్టుపక్కల పరిశీలించింది. దానికి ఎవడో లేడని కన్ఫామ్ చేసుకొని నేనే ఇంకా రాజు నాకు ఇక్కడ లేడు అంటే ఖర్చు రావు కళ్ళు మూసి లోపల పండిపోయింది. మనుషులు పడుకుంటున్నాయి ఇక్కడ కష్టం పడుకోవాలి.